బాబీ క్యారెక్టర్ పని మనుషులు అలాగే సగం డ్రెస్ వేసుకొని మామూలుగా చేశాను క్యారెక్టర్ చేశాను ఇప్పుడు నువ్వు ఫ్రాంక్ అని చెప్పి డబ్బులు ఇస్తున్నావు అని అందరికి పబ్లిక్ గా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను చెప్తున్నాను అని చెప్పట్లేదుగా చెప్పాడు ఆర్ మెయిన్ ఆర్టిస్ట్ అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ముందు చెప్పాడా మీకు ఎక్కడ వీడియోలో లేదు కదా పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు అది చూసి వాడికి అప్పుడప్పుడు వయసు వచ్చినాడు ఫీలింగ్ వచ్చేసి వాడు పక్కన వెళ్లి ఒక అమ్మాయిని గిల్లుతాడు దెబ్బలు కాస్తాడు లేకపోతే కెమెరా చేస్తాడు తర్వాత శిక్ష రౌండ్ కదా ఇలా కొడక తన్నొద్దా ఇలా కొడక విషయంలో విశ్వక్సేన్ ఎందుకు సపోర్ట్ చేశారు అనే మాటను కూడా అది హెల్దీ ఫ్రాంక్ చేసుకోండి ఎవరైనా సరే ఎవరైనా విశ్వక్సేన్ చేసింది తప్పు కాదు అక్కడ ఎందుకు తెలుసా ఆ అబ్బాయి ఏదో చేసుకున్నాడు నూనె వేసుకున్నాడు నీళ్ళు వేసుకున్నాడు అంతా చూపించారు కానీ గెట్ అవుట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాను ఎవరిదైనా అనుసరండి ఇలాంటి విశ్వక్సేన్ ఇలాంటి ఫ్రాంక్ చేస్తే మీద దివ్యాకి ఎవరో అమ్మాయి ఆ అమ్మాయిని ఫస్ట్ ప్యాంట్ లో చేతులు పెట్టండి ఆడదేనా అసలు అది ఆడదేనా పేట్లో ప్యాంట్ లో చేతులు పెట్టి ఎక్కడెక్కడ ఏదో మాట్లాడే కత్తర పాప అంటే కత్తర పాప ఇది ఒకటి ఏం చేయండి అందరూ ఏం చేస్తారు సమాజంలో ఒక్కొక్కరికి మామూలు మామూలుగా చెప్తున్నా లేడీ అఖండ అనుకుంటారా లెజెండ్ అంటారా గాడి గుడ్డ అంటారా ఒక వారం మొదలు పెట్టారా ఈ విషయం నేను ఆల్రెడీ ఎప్పుడో మొదలు పెట్టా ఎప్పుడు అవుతుంది నేను ఎవరు చేసిన మొదలా నేను ఎవరు చేసినా మొదలా డైరెక్ట్ చెప్తున్నా నేను సినిమాలో క్యారెక్టర్ చేశా నిజ జీవితంలో నేను చాలా హెల్ప్ చేశా మీరు నా దగ్గర ఎక్కడైనా చూపురండి తీసుకురండి తప్పు చేశాను అన్నోండి ఎవడని తీసుకురండి నా దగ్గరికి నేను ఫైట్ చేస్తా నేను ఫైటర్ని బోన్ ఫైటర్ని నా తప్పు ఉంది అన్నప్పుడు వాడి దగ్గర అదే ఏమను ఎవిడెన్స్ ఉంటుంది చూపించి 20 సంవత్సరాలు ఇదే ఫోన్ నెంబర్ నేను ఇచ్చేస్తా ఇప్పుడే మీడియా ముందు ఇప్పుడే ఇస్తా ఇందులో ఏమైనా అశ్లీలం కానీ ఎవరితో మాట్లాడి మీకు ఉంటే మీరు నాకు ఇవ్వండి నేను గుండె గీచుకుంటాను చెప్తున్నాను ఎవరి వైపు ఫేవర్ ఉంది అనుకుంటున్నారు కేసు ఇద్దరు మీరు నాదే నాదే ఈ కేసు నాది పక్కాగా వాడు జైలుకి వెళ్ళాలి పక్కాగా వాడి యూట్యూబ్ క్లోజ్ అవ్వాలి ఇలాంటి చెత్త యూట్యూబర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అన్ని క్లోజ్ అవ్వాలి ఎవరు బెదిరించాడమ్మా మీకు కనిపించట్లేదు లైవ్ లో ఎవడు బెదిరించాడు నన్ను ఎల్లు ఎమ్మని తిడుతుని పడాలా మీరు కార్పిలే కదా మీకు ఆత్మభాను ఉంది కదా మిమ్మల్ని తిడితే ఎవడు వాడు రాత్ర కేసీఆర్ గారు మేనేజర్ అని ఫోన్ ఇచ్చాడు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి రమ్మనండి నేను తీపిస్తా చేస్తుంటే కరాటీ కళ్యాణి తనతో పాటు ఒక నలుగురు మనుషులు మా ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళ ఏరియా వేరు మా ఏరియాకి వచ్చారు వచ్చి నన్ను నువ్వు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నావు ప్రాంక్స్ అవి చేయకూడదు నేను సోషల్ సంఘ సంస్కర్తని నీ పైన నాకు బీజేపీలో కాంగ్రెస్లో టీఆర్ఎస్లో నేడలు ఉన్నారు నీ పైన కేసులు వేస్తాను ఆడవాళ్ళ చేత రేపులు కేసులు పెట్టిస్తాను నువ్వు హైదరాబాద్లో ఉండకూడదు వీడియోలు చేయకూడదు అని గొడవపడ్డారు దుర్భశలాడారు సో నువ్వు కూడా బాగా కృష్ణ అనే సినిమాలో బాబీ అని చేస్తావు కదా మేడం అటువంటిది ఉంది దానికి మీరు ఏమంటారు మీరు షూటింగ్ మేము షూటింగ్ ఎందుకు మేడం మీరు అని అడిగాను అడిగితే నా పైన ఒకసారి కొట్టింది రెండోసారి కొట్టింది మూడోసారి కొట్టింది అమ్మాయి కదా అని నేను భరించాను నేను అబ్బాయిని నాకు కోపం వచ్చింది నాది ఎటువంటి తప్పు లేదు మా ఇంటికి వచ్చి మర్డర్ అటెంప్ట్ లైక్ వాళ్ళు అందరూ వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు సో నేనేం చేశానంటే వాళ్ళు నన్ను కొట్టిన తర్వాత నేను ఒక చెయ్యి ఎత్తి కొట్టాను వీడియో క్లిప్ ఆల్రెడీ అల్గారిథంలో ఉంది చెక్ ఇట్ ఆల్ సోషల్ మీడియా సో ఇప్పుడు విషయం ఏంటంటే తర్వాత ఏమన్నదంటే సరే నువ్వు ఇట్లా వచ్చేటట్లేవు నువ్వు డబ్బులు కట్టు కేసు వదిలేస్తామన్నది ఏ డబ్బులు అన్న లక్ష రూపాయలు కట్టు అన్నది బ్లాక్ మెయిలింగ్ తను వచ్చింది మెయిన్ డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేయడానికి డబ్బు తీసుకోవడం డబ్బు కోసం వచ్చి నేను ఇవ్వనన్న అది కూడా ఇవ్వనంటే వాట్ షీ సెడ్ ఫైనల్లీ తన పక్కన ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అబ్బాయి భుజం మీద చేయి తీసుకెళ్ళి చేసి పక్కకు తీసుకెళ్ళి నాన్న నీకు 70,000 సెట్ చేస్తా మేడంకి ఓకే చెప్పు మేడం గురించి తెలియదు నీకు బీజేపీ వాళ్ళు అందరూ ఉన్నారు నువ్వు మూసేస్తా నిన్న అది అన్నారు సరే వాట్ ఎవర్ ది థింగ్ యూ డూ యూ కెన్ డూ చేయండి ఏదైనా చేయండి అంటే అప్పుడు నన్ను కొట్టింది ఏమంటే నేను దారికి రాలేదు కొట్టింది కొడితే నేను కొట్టాను దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఏంటంటే నన్ను వాళ్ళు నలుగురు వచ్చారు నలుగురిలో ఒకరు కెమెరాతో వీడియో తీస్తున్నారు నాకు నేను ఒక్కనే ఉన్నాను సో నా కెమెరాతో వీడియో తీయడానికి లేదు సో ఆమె వర్షనే వచ్చింది దిస్ ఈజ్ మై వర్షన్ వాట్ ఐమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ మై వర్షన్ యాక్చువల్లీ అండ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చింది 0.1 నేను తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయి యాజ్ పర్ లా ప్రకారం వెళ్దాం లెట్స్ డీల్ విత్ ఇట్ లాయర్స్ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఉంది ప్రొసీజర్ ఉంది ప్రోటోకాల్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది మీరు నా పైన చేయి చేసుకోవడానికి ఎందుకు ఇక్కడ కొట్టారు నన్ను సో దిస్ ఈజ్ నాట్ ఫేర్ మహిళా సంఘాలు అటువంటి వాళ్ళని మీరు ఆమె ఏమంటున్నారు అంటే మహిళా సంఘాలు వదిలేయండి మీరు ఏమైనా చేయండి మేడం నా సంబంధం లేదు పురుష సంఘాలు మెయిన్ ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే ఇప్పుడు మీకు ఇంట్లో కూడా లేదు బయట లేదు మనకు ఎక్కడా లేదు సంసారం జీవితమే సంకనాగిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల నానాకటి చేస్తున్నారు ఏం చేయకున్నా కానీ ఇప్పుడు నేను చేసే ప్రాంకులు అంటే స్క్రిప్టెడ్ డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ సినిమాల్లో చేస్తారు ఒక్కొక్కరికి 1,000 2,000 ఇస్తాం కొంతమంది ఫ్రెండ్షిప్లో వస్తారు కొంతమంది ఫ్రీగా వచ్చి చేసి వెళ్ళిపోతారు ఫేమ్ అవ్వాలని ఇది నా బ్రతికి తీరు నన్ను చేసుకో ఇది ఏం చేయొద్దు ఎక్కడ బతకద్దంటే ఏంటి
ఎందుకు బతకూడదు? ఆర్టికల్ 19 ప్రకారం నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా బతకచ్చు. అంటిల్ అనలే సార్ ఇతరులకు ఎఫెక్ట్ కాకనంత వరకు నువ్వు నాకు చెప్పడానికి ఏ పని అయినా చేసుకుని బతకచ్చు. డబ్బుల కోసం చేస్తుంది. ఇంత ముందు కూడా మొన్న ఒకటి చేసింది. ఏది మొన్న విశ్వక్సేన్ ప్రాంక్ చేసినప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నది. ఇప్పుడు ఈ విషయం